वेलकम टू तेलुगु ऐकान टीवी कृष्णा जिल्ला बंदरु प्राचीन चारित्रक सांस्कृतिक नेपथ्यं कलिगिन नियोजकवर्गं विदेशीयुलु व्यापारं नडिपिन प्रांतं భారతదేశంలోనే మూడో పురాతన మున్సిపాలిటీ కాగా రాష్ట్రంలో రెండో మున్సిపాలిటీగా ప్రాచుర్యం పొందిన ప్రాంతం తీర పట్టణం అవడం చేత 17వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు డచ్ వారు ఇక్కడి నుండి వర్తకం జరిపేవారు 350 పడవలు పట్టే సన్నకారు చేపల రేవు ఇక్కడ ఉంది ఈ పట్టణం కలంకారీ అద్దకం పనికి తివాచీలకు రోల్డ్ గోల్డ్ నగలకు బందరు లడ్డుకు ప్రసిద్ధి మచిలీపట్నం నియోజకవర్గానికి ఎందరో ఉద్దండులైన రాజకీయ నాయకులను అందించిన ఘనత ఉంది అంతటి ఘన చరిత్ర కలిగిన బందరులో రాజకీయ చైతన్యం సైతం అదే స్థాయిలో ఉంది 1952 నుండి 2004 వరకు ఈ నియోజకవర్గం బందర్గా చలామణిలో ఉండి 2009లో మచిలీపట్నంగా మారింది 1952లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన గుండాబొత్తుల ఆంజనేయులు సిపిఐ పార్టీ నుండి గెలిచారు 1955లో జరిగిన రెండవ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన కొల్లిపర వెంకటరమణయ్య కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు 1959లో జరిగిన ఉప ఎన్నికలో కాపు సామాజిక వర్గానికి చెందిన రాళ్లపల్లి అచ్యుతరామయ్య కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు 1962 మరియు 67 72 ఎన్నికల్లో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన పెదసింగు లక్ష్మణరావు ఒకసారి ఇండిపెండెంట్గా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుండి మొత్తం 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు 1978లో జరిగిన 6వ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వడ్డి రంగారావు జనతా పార్టీ నుండి గెలిచారు 1983లో జరిగిన 7వ అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన బొర్ర వెంకటస్వామి తెలుగుదేశం పార్టీ నుండి గెలిచారు 1984లో జరిగిన ఉప ఎన్నికల్లోనే కాకుండా 1985లో జరిగిన 8వ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన వడ్డి రంగారావు తెలుగుదేశం పార్టీ నుండి వరుసగా 2 సార్లు గెలిచారు 1989లో జరిగిన 9వ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు 1994లో జరిగిన 10వ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి బ్రాహ్మణయ్య తెలుగుదేశం పార్టీ నుండి గెలిచారు 1999లో జరిగిన 11వ అసెంబ్లీ ఎన్నికల్లో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నడకుదిటి నరసింహారావు తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందారు 2004 మరియు 2009 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని వరుసగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు ఈయన గతంలో ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన పేర్ని కృష్ణమూర్తి కుమారుడు 2014లో జరిగిన 14వ అసెంబ్లీ ఎన్నికల్లో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీ నుండి గెలిచారు 2019లో జరిగిన 15వ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి మొత్తం 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ప్రస్తుత మంత్రిగా కొనసాగుతున్నారు ఇది మచిలీపట్నం నియోజకవర్గ సమాచారం మరో నియోజకవర్గ సమాచారంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే నియోజకవర్గాల వారీగా మేము అందించే వీడియోలు మిస్ కాకుండా చూడాలంటే తెలుగు ఐకాన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్